ఉన్నమాటంటే చంద్రబాబు ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. నిజాలను బయటపెట్టినందుకు అక్రమ కేసులు బనాయిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన మీడియాపై కూడా చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంతో కక్ష సాధిస్తోంది. పత్రికా స్వేచ్ఛ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ అసమర్థ అవినీతి పాలనను సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుంచుతున్న సాక్షి మీడియా గ్రూపుపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. రాజ్యాంగ సూత్రాలు, పార్లమెంట్ చేసిన చట్టాలకు విరుద్ధంగా విజయవాడ పోలీసులు సాక్షి పత్రిక ఎడిటర్ వర్దెల్లి మురళి ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చంద్రబాబు సర్కార్ దయనీయ స్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టి పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం సరికాదని ఆక్షేపించారు పలువురు జర్నలిస్టులు, వివిధ రంగాల ప్రముఖులు. విపత్తుల సమయంలో ప్రభుత్వ పనితీరును తెలియజేసిన సాక్షి ఎడిటర్పై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు రాసిన దానికి సాక్షి ఎడిటరు మురళీ గారి పైన అక్రమ కేసు పెట్టడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ చిత్తూరు జిల్లా శాఖ తరఫున ఖండిస్తూ ఉన్నాము. వార్తలు రాస్తే అందులో ఏమైనా పొరపాట్లు ఏమన్నా ఉంటే ఖండన ఇవ్వాల్సిన ప్రభుత్వాన్ని ఇట్లా కక్ష సాధింపు చర్యలకు దిగి అక్రమ కేసులు బనాయించడం సరైన పద్ధతి కాదు. ఈ జర్నలిస్టులంతా కూడా ముక్త కంఠంతో తీవ్రంగా ఖండించాల్సిన విషయము. ఏమైనా ఉంటే వాస్తవాలు రాసిన దానికి పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వము ఇలా అక్రమ మార్గాన్ని ఎంచుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇదే పద్ధతిని కొనసాగిస్తే జర్నలిస్టులంతా కూడా ఐకమత్యంగా కలిసికట్టుగా పోరాటానికి దిగాల్సి వస్తుంది. ఆ పత్రికల్లో వచ్చిన విషయం ఏంటంటే ఏదో తప్పుడుగా రాశారన్న వార్త మీద వాళ్ళ మీద కేసు పెట్టడం అనేది తప్పు. ఏదని ఉంటే దానికి ప్రెస్కి సంబంధించిన ప్రెస్ కౌన్సిలర్ ఉంటాడు, దానికి వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు. ఏదైనా రాస్తారో రాసిన దానికి పైని వాళ్ళు కంప్లీట్ చేసి ఏదైనా ఉంటే అక్కడ నిదానిరూపణలో తెలుసుకోవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల పేపర్ తాలూకు సంబంధించిన వ్యవహారం మీద ఇలా చేయడం వల్ల పేపర్ గొంతుకు నొక్కేయడం తప్ప ఈ ఆ వ్యవస్థనే అణగదొక్కేయడం తప్ప మరొకటి ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి ఇది పబ్లిక్గా నేను ఏంటంటే ఈ విషయంలోనైతే ఈ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వాన్ని కానీ ఎవరైనా సరే ఇలాంటి చర్యలు తీసుకోవడం తప్పుగానే నేను భావిస్తాను. సాక్షి పత్రిక మీద కేసు పెట్టడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్తే కనుక ఏదైతే వారి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారి ప్రెస్ మీట్లో కూర్చొని పలానా పలానా పులిహార ప్యాకెట్లకి, పలానా కొవ్వొత్తులకి, అగ్గిపెట్టెలకి ఇంత ఖర్చు అయింది అని వారు ఏదైతే ప్రెస్ మీట్లో అఫీషియల్గా వారు చెప్పారో అదే వార్తను రాస్తూ కొవ్వొత్తులకు పులిహారకు ఇంత అవుతుందా అని దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్న పరిస్థితిలో సాక్షి ఏదైతే రాసుకొని వచ్చిందో వార్తని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన లెక్కల్ని ప్రశ్నించినందుకు ఇవాళ పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేయడానికి ఏమాత్రం వెనుకాడని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, మిగతా పత్రికా అధిపతులు కానీ, మిగతా పత్రికలు కానీ, మీడియా ఛానళ్ళు కానీ అందరూ కూడా ముక్త ఖండంతో ఖండించి ఇవాళ సాక్షికి వెన్నుదన్నుగా ఉండాల్సిన పరిస్థితి. మరి మీకు అంత భయం ఎందుకు అని అడుగుతున్నాము. మీరు చేస్తున్నదా పారదర్శకంగా, ఎక్కడా రూపాయి ముట్టుకోకుండా మీ డైరెక్ట్గా ప్రభుత్వం డబ్బులు ప్రజలకి అందించడం జరుగుతుంటే, ప్రజలకి సహాయక చర్యలు జరిగి ఉంటే, మీరు చెప్తున్న ఆ పులిహార క్యాండిలు, ఆ అగ్గిపెట్టెలు ప్రజలకి చేరి ఉంటే మీరు ఎందుకు తడుముకుంటున్నారు? మీరు రాసింది మీరు చెప్పిందే కదా, సాక్షి ఎత్తి చూపించింది. సాక్షి మీద ఎందుకు ఈ కక్షపూరిత చర్యలు? పత్రికా స్వేచ్ఛను సైతం హరించే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల్లో భాగంగా సాక్షి పత్రిక మీద కూడా ఈరోజు విజయవాడలో కేసు పెట్టడం జరిగింది. నిజాలు నిర్భయంగా రాసే పత్రిక సాక్షి పత్రిక వరదల్లో వచ్చిన విషయాల్ని, ఏదైతే దోపిడీ జరిగిందో ఆ దోపిడీ మీద రాసిన వాస్తవాలు వెలిబుచ్చారనే విజయవాడలో కేసు పెట్టడం జరిగింది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఈ విధమైన కేసులే నిదర్శనమా అని నేను మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా కొనసాగితే ఏ మీడియా సంస్థలు కూడా వార్తలు రాసే పరిస్థితి కూడా కొనసాగదు. ఇటువంటిది భవిష్యత్తులో పునరావృతం కాకూడదు. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా
చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. సాక్షి పత్రిక సంబంధించి మురళి అనే ఏటర్పై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసే సంఘటన తీసుకుంటే కేవలం ప్రకృతి వైపరీత్యాల సమయంలో విజయవాడ అతలాకుతలం అవుతున్న సమయంలో ఆయన పత్రికల్లో ఆ యొక్క గాథలు ఆ ప్రజలు పడే బాధలు విపులంగా సాక్షులు వివరించి మానవీయ కోణంలో రాసిన వార్తలు ఆయన తప్పిదమ్మా మురళి గారిది. ఇవాళ మురళి గారు కావచ్చు లేకపోతే ఎన్టీవీ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు ఎవరవని పాత్రికేయుడు తప్పు చేస్తే ఆయన దండించడానికి కోర్టు ఉంది కోర్టు తప్పిపోతే ఇంక మిగతా హక్కులు ఉన్నాయి కానీ ఈ విధంగా తప్పుడు కేసులు రాజకీయ నాయకుల మీద బనాయించినట్లు జర్నలిస్టుల మీద బనాయిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం అయితేనేమి శ్రీకాకుళం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి మిగతా జాతీయ పత్రికా సంస్థలు అయితేనేమి క్షమించే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటున్నాం. సాక్షి ఇటు మురళీపై పెట్టిన కేసును సుమోటోగా తీసుకుని ఇమీడియట్లీగా జ్యుడిషియల్ కానీ పోలీసు కానీ విత్డ్రాల్ చేయకపోతే ఆంధ్ర రాష్ట్రంలో మరో ఉద్యమాన్ని పాత్రికేయులు రోడ్డెక్కే పరిస్థితిని కూటమి ప్రయత్నం తెచ్చుకుంటుంది. ఈ వరదల సందర్భంగా పరిహారం చెల్లించడానికి దాదాపు 550 కోట్ల రూపాయలు కేటాయించాం బాధితులకు అందజేశామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇదే అధికారిక వెబ్సైట్లో కూడా పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఏ విభాగానికి ఎంతెంత మనం ఖర్చు చేశామని చెప్పి కూడా వివరాలు ఇచ్చారు. అయితే దీనిలో వాస్తవం లేదంటూ ఇదే విషయాన్ని సాక్షి దినపత్రికలో ముంపులోనూ మేసేశారు అనే శీర్షికన వార్తా కథనాన్ని ప్రచురిస్తే దానిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తప్పు పట్టడం జరిగింది. అంతేకాకుండా ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సాక్షి దినపత్రిక అలాగే సాక్షి ఎయిటర్ మీద కూడా కేసులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పోలీసులు ఈ మధ్యన చాలా అత్యుత్సాహంతో బహుశా టెడ్ బుక్ ఇన్స్పిరేషన్తో పనిచేస్తున్నారేమోననిపించే విధంగా కేసులు ఎడాపెడా నమోదు చేస్తున్నారు. ఒకవైపు సహాయంలో అంటే 550 కోట్ల రూపాయల్లో 5-10% వేస్టేజ్ అయిందని చెప్పి అధికారికంగా చెప్పాడు ఆయన. అంటే దాదాపు 55 కోట్ల రూపాయలు అధికారికంగా దుర్వినియోగం అయ్యింది అని చెప్పి స్వయంగా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తున్నారు. మరి మీరెందుకు కేసు పెడుతున్నారు ఇక్కడ? ఇదే విషయాన్ని సాక్షిలో అయితే మరో పత్రిక పెడితే చెబితే మీరు కేసులు పెడతారా? ఇది ఎక్కడ న్యాయం? పత్రికా స్వేచ్ఛను దారుణంగా హరించే అంశంగా కూడా మనం భావించాలి. మురళి మీద అత్యంత పాశకంగా కేసులు పెట్టారు. ఇది పచ్చి దుర్మార్గం. ఎందుకంటే పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలిగించే చర్యలు. ఒకవైపున సమస్యలన్నీ బహిర్గతం చేయాలి, సమస్యలు ప్రజా ఎజెండాగా చేయాలని చెప్తూనే ప్రజలకు సంబంధించిన సమస్యల్ని పత్రికల్లో వేస్తూ ఉంటే ఇది సరైనది కాదని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడున్న కూటమి నాయకులు ఆలోచించాలి. వైర్ లాంటి ఎడిటర్కే దాదాపు 2-3 ఏళ్ళు జైల్లో పెట్టాల్సిన స్థితి వచ్చేసింది. పత్రికలకు సంబంధించి చిన్న చిన్న పత్రికలకి అట్లాగే మీడియా ఛానళ్ళకు సంబంధించిన దానిలో కూడా నోటీసులు ఇచ్చి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యలు తప్ప ఇంకోటి ఏం కాదు. పత్రిక అనేది అందరి భావాల్ని ప్రస్ఫుటించేటట్టు ఉంటుంది. ఒకవేళ అవి సరిగా లేకపోతే కన్ననివ్వచ్చు, దాని మీద ప్రెస్ మీట్ పెట్టవచ్చు, ఇది సరైన చర్య కాదని చెప్పచ్చు. తప్ప కేసులు పెట్టడం అంటే కక్షపూరితంగా వ్యవహారం చేయటం అనేది స్పష్టంగా మనకు అర్థం అవుతూ ఉంది.